అలాగా స్టెప్ వైజ్ వీడిని ఆ ఏకత్వ వైపుకు తీసుకెళ్ళేది. ఆ పని చేయలేదనుకోండి, వీడు అనేకత్వంలోనే మగ్గిపోతూ సంసారంలో మగ్గిపోతూ ఉంటాడు. కాబట్టి సృష్టివాక్యాలు ప్రధానము సత్యమనో పరిణామము సత్యమనో లేకపోతే పరమాణువుల నుంచి సృష్టించిందనేవాడు ఇంకొకడు ఉన్నాడు తార్కికులు, పరమాణువులు సత్యమనో సృష్టివాక్యాల మెసేజ్ అదేమీ కాదు. సృష్టివాక్యాల మెసేజ్ ఏమిటంటే ఆ సృష్టికి మూలంలో ఉండే ఆత్మ చైతన్యమే సత్యము అని చెప్పడం కోసం ఈ సృష్టివాక్యాలు వచ్చాయి. సృష్టివాక్యాలు పరివర్తన చెందుతున్న జగత్తును నిర్ధారించడం కోసం, నిలబెట్టడం కోసం, స్థాపించడం కోసం రాలేదు. ఈ పరివర్తమానమైన జగత్తు కాదు ఇది, పరిణామపూర్వకమైన జగత్తు కాదు ఇది, వివర్తమానమైన జగత్తు ఇది. ఇప్పుడు సినిమా తెర మీద జగత్తు కనపడుతోంది, అది పరివర్తమాన జగత్తా వివర్తమాన జగత్తా? పరివర్తమాన జగత్ అంటే ఇప్పుడు సినిమా తెర మీద వాడు కుక్కు ఉన్నాడు, పోయి వెలిగించాడు, గిన్నె పెట్టాడు, నీళ్లు పోశాడు, బియ్యం పోశాడు, అది మరగడం ప్రారంభమైంది, 5 నిమిషాల్లో అన్నం అయింది, ఆ అన్నం వడ్డించాడు. ఇప్పుడు అక్కడ సినిమా మీద ఉన్న ఈ కుకింగ్ ఇది పరివర్తమాన పాకమా వివర్తమాన పాకమా? ఏం పాకం అది? పాకం అంటే ఏమిటో అనుకున్నారు, పాకము అంటే వంట అని అర్థం. మేము సంస్కృతం వాళ్ళం కదా అని చేత అలాంటి ఉంటాం. పరివర్తమాన పాకమా వివర్తమాన పాకమా? వివర్తమాన పాకం. ఈ జగత్ అలాంటిది, అది పరివర్తమానం అనుకున్నారు, ఇది వివర్తమానం. కాబట్టి అభూత సృష్టి కల్పిత ఏవా, నిశ్చయంగా ఈ సృష్టి అభూత కల్పన తప్ప వాస్తవము కాదు. అంచేతనే మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, కష్టాలు వస్తూ ఉంటాయి, ఏవో వస్తూ ఉంటాయి, లేకపోతే ఏవో సుఖాలు వస్తాయి, వచ్చినప్పుడు ఈ సృష్టి మిథ్యా అని మీరు గుర్తు చేసుకుంటే సరిపడుతుంది. దాని సమయంలో చేసేది ఏదో చేస్తారు. ఇప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చేసేది ఒకటి కామన్ ఐటమ్ ఒకటి ఉంటుంది, అదేమిటంటే వంటలు వండి భోజనాలు పెట్టడం. అన్ని కల్చర్స్లోనూ సేమ్, పెళ్ళైనా అదే, చావైనా అదే. ఊరికే కొంచెం వాతావరణంలో భేదం ఉంటుంది తప్పిస్తే చేయాల్సిన పనిలో భేదం ఉండదు. ఎందుకంటే తెలుసిన, ప్రాణశక్తి ఉన్నంతకాలం దానికి ఆహారం వేస్తూ ఉండడం మనిషి యొక్క ధర్మం అంతే. మీరు ఒడ్డుకు తింటారో, భిక్ష చేసి భిక్షాటనం చేసి తింటారో, ఎలాగోలాగో దీనికి ఆహారం పడేస్తూ ఉండాలి. అందుచేత కర్తవ్యం ఏదో ఉంటుంది, దాన్ని చేసేస్తాం. దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. కర్తవ్యాన్ని ఆపేయమనే అభిప్రాయం కాదు, కర్తవ్యం చేసుకుంటూ పోవాలి, కానీ ఇది సత్యమని మాత్రం అనుకోకూడదు. అది మిథ్యా అని తెలుసుకుంటూ ఉండాలి. అది మీరు ట్రై చేసి చూడండి, చూస్తే మీకు జీవితం చాలా తేలిక పడుతుంది. ఈ చదివిన చదువుకి ఒక పరమార్థం కూడా దాని లభిస్తుంది. ఇది అభూత కల్పన ఎలాంటిదంటే దీనికి దృష్టాంతం ప్రాణ సంవాదవత. లౌకిక దృష్టాంతం ఇచ్చారనుకోండి, వేదంలో చెప్పిన సృష్టివాక్యాల గురించి మాట్లాడుతూ ఏదో సినిమాల్లో అలా ఉంది అనే దృష్టాంతం ఇచ్చేదానికంటే వేద దృష్టాంతం ఇచ్చేస్తే ఇంకా పక్కాగా ఉంటుందని ప్రాణ సంవాదము వంటిది. మనం ప్రాణం అంటే ప్రాణం కాదు, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలన్నీ సమావేశం చేసాయి మనలో గొప్ప ఎవరు అని అవి వాటిలో వాటిలో దెబ్బలాడుతున్నాయి. విన్నారు కదా ఈ కథ అంతా మీరు, అది యథార్థంగా జరిగిందా? అది యథార్థంగా జరిగిందని చెప్తారండి పౌరాణికులు. యథార్థంగా జరిగిందని చెప్తారు పౌరాణికులు, కొంప ముంచేస్తారు వాళ్ళు. ప్రాణ సంవాదము అభూత కల్పన అలాగంటిదే సృష్టివాక్యాలు అంటున్నారా? అంటే ప్రాణ సంవాదము కల్పన అన్న దాంట్లో ఎవరికీ శంక లేదు, అందుకోసం దాన్ని దృష్టాంతంగా ఇచ్చారు. కానీ పౌరాణికులు అక్కడే శంక పెట్టేస్తారు, ఇంకా వాడిని మీరేం చేస్తారు? కాబట్టి ఇప్పుడు నాభి అంటాడు, నాభి నుంచి కమలం అంటాడు, కమలంలో బ్రహ్మదేవుడు అంటాడు, ఆయనకి 4 తలలు అంటాడు. ఇదంతా లిటరల్గా చెప్తాడు, అమేజింగ్. ఇదంతా లిటరల్గా పెడతాడు, అలాగే జరిగిందంటాడు. తర్వాత ఈ ఎక్కడ జరిగింది ఇప్పుడు? ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నాడు? ఆయన నాభిలోంచి కమలం వచ్చింది, ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడన్నావే, ఎక్కడ? కహా హే యసం కహా హువా అంటే సలిలే ఆసీత్ అంటాడు. ఇదంతా నీళ్లలో అయిందంటాడు. ఓ నీళ్లు కూడా ఇంకా సృష్టి లేదు, నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా నువ్వంటే
సృష్టి అయ్యాక నీళ్ళు వస్తుంది కదండి, ఊరికి ఉందే నీళ్ళు, ఊరికి ఉందే నీళ్ళు. నేను వరాహ అవతారం పాఠం చెప్పాను ద్వితీయ స్కంధం హైదరాబాద్ అక్కడ న్యూజెర్సీలో. వరాహావతారం మంచిది. వరాహమూర్తిని యజ్ఞవరాహమూర్తి అంటారు. యజ్ఞంలో ఎన్ని అంగాలు అయితే ఉన్నాయో అవన్నీ అవరాహమూర్తి యొక్క స్వరూపంలో వర్ణిస్తారు. హైలీ సింబాలిక్ అని పాఠం చెప్పాను. ఏదో మంచి పాఠం చెప్తున్నాను అనుకుని పాఠం చెప్పాను. ఉంది ద్వితీయ స్కంధంలో ఉంది వరాహావతారం, ఒక పెద్ద సర్గ, ఒక పెద్ద అధ్యాయం. చెప్తే ఓ యంగ్ మ్యాన్ అడిగాడు నన్ను. వాడు ఎలా అడిగాడో తెలిసిన, అరే నాన్న కొంచెం వినయం నేర్చుకోమా, ప్రశ్న అడిగేప్పుడు కొంచెం వినయంగా అడగాలి అని చెప్దామనిపించింది నాకు. అంత అవినయంగా అడిగాడు. అతను ఎంత అవినయంగా అడిగాడంటే పక్కనే తండ్రి కూర్చుని ఉన్నాడు. అయ్యా తండ్రి ఓ పోటు పొడి చేయ, సరిగ్గా మాట్లాడాడు. అక్కడ గృహస్థు పాపం కంగారు పడిపోతున్నాడు, స్వామీజీకి అవమానం చేసినట్టు అయిపోతుందేమో అని గృహస్థు. ఎందుకంటే అంత యారగెంట్గా ప్రశ్న అడిగాడు, అనేక ప్రశ్నలు అడిగాడు. నేను అన్నాను, చూడు కంగారు పడిపోకడం వల్ల ఒక నాకు ఊపిరి, నువ్వు కుర్రాడివి నేను పెద్దవాడిని, నాకు కొంచెం టైం ఇవ్వాలమ్మా, నువ్వు అన్ని ప్రశ్నలు అడగద్దు ఒకదాని తర్వాత ఒకటే అని నేను అతన్ని బ్రేక్స్ వేస్తే, వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏమిటంటే సముద్రంలో మునిగిపోతున్న భూమిని ఈయన పైకి లేవనెత్తాడు, మరి ఆ సముద్రం ఎక్కడుంది? అని ఒక ప్రశ్న. ఇప్పుడు సముద్రంలో మునిగిపోతున్న సముద్రమే భూమి మీద ఉంది. సముద్రంలో భూమి మునిగిపోవడం ఏంటి? సముద్రంలో మునిగిపోతున్న భూమిని ఈయనేమో పైకి లేవనెత్తాడా? తర్వాత ఈయన పైకి లేవనెత్తుతుంటే వాడు హిరణ్యాక్షుడు వచ్చాడు, వాడితో యుద్ధం వచ్చింది. అప్పుడు ఈ భూమి ఆ యుద్ధం చేస్తుండగా హిరణ్యాక్షుడితో భూమి కనుక అలాగే ఉంటే అది ఆయనకి వీడు టక్కర్లో ఆ భూమి ముక్కలైపోతుందేమో అనేటువంటి భయంతో ఆయన పక్కన పెట్టి వాడితో యుద్ధం చేశాడు. ఈ పక్కన ఎక్కడ పెట్టాడు అని ఈ రకంగా వాడు మూడు నాలుగు ప్రశ్నలు వేశాడు. అంటే వాడికి ఒళ్ళు మండిపోయింది ఈ కథ అంతా వినేప్పుడు. వాడు నన్ను ఇంకో ప్రశ్న అడిగాడు, అసలు ఈ పాఠం నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు. అంటే నేను చెప్పాను, చూడవా నేను మామూలుగా నా దారిని నేను పోతుంటే వీళ్ళు రమ్మని, ఈ యజమాను నన్ను రమ్మని పిలిచాడు, సన్యాసులకి భిక్ష చేసే సంప్రదాయం ఒకటి ఉంది, మాకు ఎవరు భోజనం పెడితే అక్కడికి పోతూ ఉంటాం, భిక్ష చేసినప్పుడు మాకు ఇది చెప్పండి అని వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు నన్ను చెప్పండి అని వాళ్ళు అడిగారు, అందుకోసం ఈ పాఠం చెప్పాను అని సమాధానం చెప్పాను. నేనేం ప్రచారం కోసం చెప్పానా, వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను అని చెప్తే వాడు కంగారు పడ్డాడు. ఈ ప్రశ్న వీడు ఇలా ఇలా హ్యాండిల్ చేసేదేమిటి ఈ ప్రశ్నని? ఇప్పుడు ఏం చెప్ప ఏమంటాడు? వాడికి ఉన్న వెపన్ ఒకటి పోయింది. సో సరే మిగతా ప్రశ్నలు కదా సమాధానం చెప్పాను. ఈ సమాధానం ఏమని చెప్తారు నాయన? ఆ కథని నువ్వు లిటరల్గా తీసుకోవద్దు ఫస్ట్ అని చెప్పాను. వాడేదో అరగంటగా అడిగేటనే సమస్య కాదు. దెర్ ఈజ్ ఎ పాయింట్ దట్ హీస్ ట్రయింగ్ టు మేక్. మనం అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుని వాళ్ళకి ఏదైనా కొంచెం అర్థమయ్యేట్లా చెప్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దాని మీద శ్రద్ధ కలుగుతుంది. కానీ లిటరల్గా ఇది ఇంతే అని మీరు చెప్తే అది చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. పౌరాణిక దృష్టికోణము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వామనావతారమో అంతే, వరాహావతారమో అంతే. సో ఇంతింతాయి, వటుడింతాయి, పద్యాలు చదువుకుందుకు బాగుంటాయి, చెప్పడానికి బాగుంటాయి, ఎవళ్ళు ప్రశ్నలు మాత్రం అడగకూడదు. ప్రశ్నలు అడగనంత వరకు పర్ఫెక్ట్. వీ డిసైడెడ్ దట్ ఇట్స్ ఎ గ్రేట్ పోయమ్. బందర పోతన్న ఇస్ ఎ గ్రేట్ ఆథర్, గ్రేట్ పోయెట్, ఇస్ ఎ గ్రేట్ పోయమ్. దట్ ఈజ్ ఎ వెరీ చాలా పవిత్రమైనటువంటి ఘట్టం కాబట్టి మనం ప్రేమగా దాన్ని చూడాలి అని ఒక నిశ్చయంలోకి వచ్చేసి మీరు చూడాలి తప్ప, అప్పుడు మీకు నచ్చుతుంది తప్ప. మీరు కొంచెం ఓపెన్ మైండెడ్ తోటి ఇటువంటి వాసనలు లేక సంస్కారములు, వాసనలు ఏం కాదు మంచిదే, ఉంటే మీకు ఏ ఘట్టము కూడా పౌరాణిక దృష్టికోణంలో లిటరల్గా తీసుకుంటే ఏది మీకు నచ్చుబోటు కాదు, అది వర్కౌట్ కాదు ఏది కూడా, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి పౌరాణిక దృష్టికోణంలో. అంచేతనే ఈ పద్యాలు కొన్ని వ్యాసభాగవతంలో లేనివి కొన్ని ఇక్కడికి వచ్చాయి. వ్యాసభాగవతంలో ఇటువంటి ఇష్యూస్ ఉండవు అని నా అభిప్రాయం కాదు, ఉంటాయి. మొన్న రాజమండ్రి నేను వెళ్ళినప్పుడు
ఒక ఆయన ఉపన్యాసం చెప్పాడు. మంచి చదువుకున్నవాడు డాక్టర్ నారాయణ గారని, మంచి విద్వాంసుడు, వైద్య వృత్తిలో ఉన్న శాస్త్రం అది బాగా, సంస్కృతం బాగా వచ్చు. సంస్కృతం వచ్చిందంటే ఇట్స్ లైక్ ఓపెనింగ్ ఏ డోర్ టు హ్యూజ్ లిటరేచర్. అతను ఏమన్నాడంటే, బొమ్మెర పోతన భాగవతం భక్తి ప్రధానంగా ఉంటుంది, వ్యాస భాగవతం జ్ఞాన ప్రధానంగా ఉంటుంది, ఈ సంగతి స్వామీజీ రాసిన పుస్తకాలు చదివితే నాకు అర్థమైందన్నాడు. నేను అనుకున్నాను, నేను పుస్తకాలు అయితే రాసేనే కానీ ఈ ఇంత ఈ మాత్రం మాట నాకు ఇప్పుడే తెలిసిందని నేను మనసులో అనుకున్నాను. అలా చెప్పాడు అసలు, ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి. బొమ్మెర భాగవతం భక్తి ప్రధానంగా ఉంటుంది, దాని అప్రోచ్ దో ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ ట్రాన్స్లేషన్, దాని అప్రోచ్ వేరే ఉంటుంది. అదే పోతా వ్యాస భాగవతం యొక్క అప్రోచ్ వేరే ఉంటుంది. ఇక్కడ జ్ఞానం ఉంటుంది, బొమ్మెర భాగవతంలో జ్ఞానం ఉండదని కాదు, భక్తి ప్రధానంగా ఉంటుంది అంటున్నాం. జ్ఞానం లేదని అంటలేదు, అక్కడ భక్తి లేదని అంటలేదు, జ్ఞాన ప్రధానంగా ఉంటుందంటుంది. కాబట్టి బొమ్మెర అంటే అర్థం ఏమిటి, బొమ్మెర భాగవతంలో కొంత పౌరాణిక దృష్టికోణం అధికంగా ఉంటుంది, వ్యాస భాగవతంలో దార్శనిక దృష్టికోణం అధికంగా ఉంటుంది. ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్పారంటే, ప్రాణ సంవాద శృతి అభూత కల్పన అంటున్నారు శంకరులు. అది వెల్ నోన్, ఎందుకంటే చెవి నేను లీడర్గా ఉంటాను అంది అంటుంది. చెవి అండమేమిటండి, చెవి అనదు, వింటుంది అంతే, నోరే అంటుంది. కానీ మరి కల్పన అలా ఉంది స్టోరీ, సృష్టి వాక్యాలు కూడా అటువంటివే. సో ఆ నాభిలోంచి కమలం వచ్చింది, కమలంలో ఆయన కూర్చున్నాడు, ఆయన సృష్టి చేశాడు అని ఈ పౌరాణిక దృష్టికోణంలో ఉన్నటువంటి స్టోరీస్ ఏవైతే ఉంటాయో, ఇంకా వేదంలో ఉన్న స్టోరీస్ కొంత సరళంగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. స్టోరీ నాలుగు ముక్కలు ఉంటుంది, దాంట్లో ఉండే సింబాలిజం మీరు తీసుకోవచ్చు, లేకపోతే దాని తాత్పర్యం వేరే ఉందని గమ్ముని సెటిల్ చేసేయగలుగుతారు. పురాణంలోకి వచ్చేప్పటికీ వాడు ఆ నాభి కమలాన్ని వర్ణించడం మొదలు పెడతాడు. ఆ నాభి కమలానికి రేకులు ఉన్నాయంటాడు, అనంతములైన రేకులు ఉన్నాయంటాడు. ఓ పత్రానికి ఇంకో పత్రానికి దాని రంగు ఇలా ఉందంటాడు, తొడిమంటాడు, దుద్దు అంటాడు, ఎవేవో అంటాడు, నీళ్లను వర్ణిస్తాడు. ఈ ఇంత వర్ణన అయ్యేప్పటికీ ఇదేదో ఒక మెసేజ్ వేరే ఉంది, కథ ఊరికే చెప్తున్నట్టుగా అనిపించదు. మెసేజ్ లేదు, ఏం లేదు, ఇదే సత్యం అన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని మన కవులు మరింత మెలిక, దాన్ని మరింత రంగులు తీర్చిదిద్దేస్తారు, దానికి చిలవలు పొలవలు తీర్చిదిద్దేస్తారు. దాంతో అది అలా బిగుసుకుపోయి సృష్టి అలా జరిగింది అన్నట్టుగా ఉంటుంది. అదంతా చూస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ ఎలా ఉందో చూడండి. అభూత కల్పనైవ సృష్టి, సృష్టి వాక్యాలకి సృష్టి అందు తాత్పర్యం లేనే లేదు. కాబట్టి ఆత్మైకత్వ ప్రతిపత్తి కోసమే చెప్పినారు. ఇంద్రో మాయాభిహి ఇత్యపి అభూతార్థ ప్రతిపాదకేన మాయాశబ్దేన సృష్టేర్వ్యపదేశాత్. నేను మాండూక్యోపనిషత్తు పదేళ్ల తర్వాత చెప్తున్నా, పదేళ్ళు మాండూక్యం చెప్పలేదు నేను. పదేళ్ళు ఇంకెవేవో ఉపనిషత్తుల కథతో మొదలుపెట్టి ఇంకెవో ముండక మరోటి మరోటి అనేక ఉపనిషత్తులు చెప్పాను తప్ప మాండూక్యం చెప్పలేదు. ఎందుకంటే మాండూక్యం యొక్క ధోరణి ఇలా ఉంటుందని నాకు తెలుసు. అందు గురించి కొంత ఒక పదేళ్ళు మిగతా శాస్త్రం అంతా చదువుకుని కొంచెం అంతఃకరణ శుద్ధమైన తర్వాత అసలు కథకు అప్పుడు రావచ్చు అని ఇంత ఆలస్యంగా వచ్చాను. ఇంకా వచ్చాక మొహమాటం లేదు, ఇంక ఇప్పుడు కూడా మొహమాట పడితే ఇంకా మాండూక్యం తర్వాత ఇంకేం లేదు. దిస్ ఇస్ ది ఎండ్. ఎండ్ అంటే తత్వంలో దట్ ఈస్ ది ఎండ్. ఇంక దీని పై మాట లేదు, అజాతవాదం అయిపోతే ఇంకా వాదాలు లేవు. సృష్టి దృష్టివాదంతో మొదలుపెట్టాం, ముండకంలో ఉంది సృష్టి దృష్టివాదం. ఆ తర్వాత దృష్టి సృష్టివాదంలోకి వచ్చాం, ప్రశ్న ఇచ్చారు ఉపనిషత్తుల్లో. ఆ తర్వాత ఫైనల్గా అజాతంలోకి వచ్చాం. ఇంకా ఫైనల్ ఇది దీని పైన ఇంకేం లేదు, చెప్పేది ఇప్పుడే చెప్పేయాలి. ఇప్పుడు థ్యాంక్ ఇప్పుడు లాస్ట్ ప్రసంగం నాదన్నారు. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, మంచి చెప్పాలనుకున్నా, ఏమైనా నా కడుపులో ఏమైనా దుగ్ధు ఉంటే బయట పెట్టాలనుకున్నా ఇంకా అదే టైము. అప్పుడే చెప్పాడు, ఇంకా తర్వాత మైకు దొరకదు మనకి. అలాగే ఇంద్రో మాయాభీహి అన్నప్పుడు
సృష్టిని గురించి చెప్పిన వాక్యం అది. ఇంద్రుడు సృష్టి పురురూప ఈయతే, ఈయతే కనబడుతున్నాడు. పురురూప అనేక రూపములుగా కనపడుతున్నాడు. ఎవడు? ఇంద్ర దేవుడు. ఇంద్ర అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మన ముందు అనేక రూపములుగా కనపడుతున్నాడు. మీరు అలా చూడగానే పరిణామవాదం అనిపిస్తుంది. ఎలాగా? బంగారం మన ముందు అనేక రూపములుగా కనపడుతోంది అంటే బంగారమే పరిణామాన్ని చెంది ఈ నగలైంది అన్నట్టుగా, అయితే మట్టి మన ముందు అనేక రూపములుగా కనపడుతోంది అంటే మట్టే పరిణామాన్ని చెంది ఇగో ఈ కుండలు ఇలాగ అనేకంగా కనపడుతోంది అన్నట్టుగా, దేవుడే ముక్కలు ముక్కలయ్యి పృథివీ అనే ముక్క ఇంకో ముక్క ఇంకో ముక్క మొత్తం కోట్లాను కోట్ల ముక్కలు అయిపోయి మన ముందు ఉన్నాడు అని అనుకునే అవకాశం ఉంది. ఇంద్ర పురురూప ఈయతే. నువ్వు అలా అనుకోవడానికి లేకుండా ముందే బ్రేకు, మాయాభి ఇంద్రో మాయాభి పురురూప ఈయతే. మాయాభి బహువచనం. ఎందుకంటే ఇప్పుడు సినిమా తెర మీద ముగ్గురున్నారా లేకపోతే ఒకే కాంతి ఉన్నదా అంటే ముగ్గురున్నారు. ఎవడు? హీరో నాయకుడు ఉన్నాడు, నాయిక ఉన్నది, ప్రతి నాయకుడు ఉన్నాడు. కాదమ్మా, నాయకుడు మాయా, నాయిక మాయా, మాయయా మాయాభ్యాం, ప్రతి నాయకుడు మాయా మాయాభి. సరిపడిందండి, ఆ బహువచనం అలా వచ్చిందనమాట. కాబట్టి అనేక రూపములుగా కనపడుతున్నాడంటే ఒక్కొక్క చోట మాయా, ఇదో మాయ, ఇదో మాయ, ఇదో మాయ, ఇదో అన్నీ మాయా. కాదా, అన్నీ కలిపి మేము ఒకే మాయ అంటామంటే అలా కూడా అనొచ్చు. అక్కడ మంత్రంలో ఉన్న పదాన్ని మనం వ్యాఖ్యానం చేస్తున్నాం. ఆ మాయాశబ్దాన్ని వాడడం వల్ల మాయాశబ్దేన సృష్టి గురించి శృతి తాత్పర్యం మనకి ఏమైనా సెటిల్ అయింది అంటే అభూతార్థ ప్రతిపాదకేనా. అది జరిగిన వృత్తాంతాన్ని చెప్తున్నట్టు కాలేదు. ఏది జరగలేదో అభూత, జరిగింది కాదు, అది జరగని దానిని, కల్పితమైన దానిని, కేవలము కనబడ్డమే తప్ప యథార్థం కాని దానిని చెప్తోంది శృతి అని చెప్పడం అని మనకి మాయాభిహి అనే పదం చేత స్పష్టమైనది అని చెప్పారు. దీని మీద నేను ఆశ్చర్యపోతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ మాయాపదము బ్రహ్మసూత్రాల్లో కూడా ఉంది. మాయా మాత్రం హి కార్త్స్న్యేనా, కార్త్స్న్యేనా అంటే పూర్తిగా మాయా మాత్రం సంధ్యే సృష్టిరాహహి అని మొదటి సూత్రం. ఇది రెండో సూత్రం. దేంట్లోనూ సంధ్య అధికరణము అని ఒకటి ఉంది. సంధ్య శబ్దం సంధ్యాశబ్దం కాదు, ఇంకేతనే సంధ్య శబ్దం, ఇంకేతనే సప్తమే సంధ్యే రామే అన్నట్టుగా. సో సంధ్యే సృష్టి రాహహి అని బ్రహ్మసూత్రంలో ఒక అధికరణం ఉంది, మంచి అధికరణం. ఎప్పుడైనా చదివితే చదవచ్చు. ఈ బ్రహ్మచారులు ఉంటారు మాకు, నాకు తగులుతూ ఉంటారు. చతుస్సూత్రి పాపం స్వామీజీ ఒళ్ళు హోనం చేసుకుని చతుస్సూత్రి చెప్తారు. వీళ్ళు అలా నిద్రపోతూ ఇడ్లీలు శుభ్రంగా పుచ్చుకుని వచ్చి నిద్రపోతూ వినేసులు ఎచ్చబడతారు. యా ఇక్కడ అక్కడ మేము బ్రహ్మసూత్రం చదివామని చెప్తూ ఉంటాం. ఏం చదివేవరా నువ్వు బ్రహ్మసూత్రం అంటే చతుస్సూత్రి, చతుస్సూత్రి ఏం చదివావు? చదవడం కాదండి, ఆయన చెప్పారు విన్నాం అంటే. సంస్కృతం రాదు, ఏదో ఆయన పాపం ఓపికగా వివరించి ఏవో మధ్యలో కథలో అవి పెట్టి చెప్పి వీళ్ళు విని నవ్వి ఆనందంగా కూర్చుని వచ్చేస్తారు. ఒక క్లాస్ అయిన వెంటనే వెళ్ళిపోయి ఛాయ్ తాగేసి మళ్ళీ సెకండ్ క్లాస్కి వస్తారు. కానీ శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మొత్తం బ్రహ్మసూత్రం అంతా చదవాలనే దృష్టి ఉండదు. తర్వాత వెళ్ళి సన్యాసం పుచ్చుకోవడం. సన్యాసం ఏముంటుంది? బ్రహ్మసూత్రం లేదు, ఏం లేదు. ఎందుకు ఈ సన్యాసం? ఆత్మవిచారం లేని సన్యాసం బరువు అయిపోతుంది, బరువు అయిపోతుంది. ఆత్మవిచారంలో ఉంటే ఎవరో రెండు వెతుకులు పెడతారు, తీరేసి కూర్చుని 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 కూర్చోవచ్చు. ఆత్మవిచారం చేస్తే కలక్షేపం చేయొచ్చు. ఆత్మవిచారం లేకపోతే ఏం చేస్తాడు మనిషి? సన్యాసం భోజనం ఎవరో పెట్టేస్తారు. దెన్ ఎనీవే, సో దీని మీద అక్కడ ఈ ద్వైత భాష్యాలు ఎలా ఉన్నాయని నేను ఒకప్పుడు కొంత పరిశ్రమ చేసి చూశాను. వాళ్ళు ఏం చేశారంటే మాయా అనే పదానికి మిథ్య లేనిది కనపడుట అని కాకుండగా ఒక పరమేశ్వరుని యొక్క ఒక మిస్టీరియస్ పవర్ అని అర్థం చెప్పారు. ఒక శక్తి. ఏమిటా శక్తి? ఇప్పుడు నేను ఇలా అని విభూతి తీశాననుకోండి, దాన్ని మీరు రెండు రకాలుగా
వ్యాఖ్యానం చేయొచ్చు. అదేమిటి? అది హస్తలాఘవము. లేని విభూతి తీసుకొచ్చినట్టుగా మనకి చూపించాడు తప్పిస్తే అదేమీ కాదు. ఆయన ఏది చూపించాడో అది అక్కడ లేదు, అదంతా కూడా మాయా అని మీరు చెప్పచ్చు. లేకపోతే అమ్మో ఆయనకి మహాశక్తి ఏదో ఉంది అని మీరు చెప్పచ్చు. రెండు రకాలుగా చెప్పచ్చు కదా. జరిగిన ఘటన ఒకటే, కనపడి ఘటన ఒకటే. ఆ ఘటనని అది కల్పితము అని వర్ణించవచ్చు, లేకపోతే ఆయనకి ఏదో మహాశక్తి ఉందని వర్ణించవచ్చు. లోకం ఎలా వర్ణిస్తుంది? మహాశక్తి ఉందని విషయం. లోక దృష్టి జ్ఞాన దృష్టి అజ్ఞాన దృష్టి? అది అజ్ఞాన దృష్టి. ఇప్పుడు చెప్పండి, ద్వైతదు మాయాశబ్దాన్ని మహామహిమని వర్ణించిన వాడు జ్ఞానవుతాడా అజ్ఞానవుతాడా? అజ్ఞానం. రియల్లీ మాయామాత్రం అంటే మాయా, అందులో మాత్ర పద మాత్ర ప్రచయం కూడా అది మాయ మాత్రమే. ఆ మాత్ర శబ్దం ఏమండి? ఇప్పుడు మీరు చెప్పండి అది అలాగా ఆయన ఏదో లేని సృష్టించేసాడంటే అది మాయ మాత్రమే అని మాత్ర శబ్దం ఉంటుందా? లేకపోతే అది మహాశక్తి మాత్రమే అని మాత్రం ఉంటుందండి? అలా మాత్ర శబ్దం ఎక్కడైనా ఉంటుందా? మాత్ర ప్రచయం ఎలా ఉంటుంది? అది అబ్బాయి అది ఏం కదయా, వాయాలో కూడా ఉంటుంది ఆ మాత్ర ప్రచయం. వీళ్ళు ఏం చేశారు? ఆ మాత్ర ప్రచయాన్ని మాత్ర ప్రచయం కాదన్నారు. వ్యాకరణంలో మాత్ర ప్రచయం ఉంది, అది తద్ధిత ప్రచయం. అది ప్రత్యయం కాదని దానికేదో మళ్ళీ ఓ సమాస పదం కింద పెట్టి మాత్ర రక్షించేది ఇలాగేదో పెట్టేసి, మా అంటే లక్ష్మీదేవి, త్ర అంటే రక్షించేది అని ఇలా పెట్టేసి దాన్ని తగలబెట్టి పారేశారు. కాబట్టి మాయా అంటే అది అభూత కల్పన కానక్కర్లేదు, ఇంకోటి కూడా కావచ్చు అని ఈ మధ్యకాలంలో రాసిన భాష్యాల్లో ఈ ద్వైతవాదులు అలా ప్రవేశపెట్టారు. అయితే నేను ఆశ్చర్యం ఉన్నాను. ఏమిటి ఆశ్చర్యం అంటే శంకరులు ఇటువంటి పాసిబిలిటీని కన్సిడర్ చేశారు. ఎవడో ఒకడు ఉంటాడు, మాయా అంటే మీరు అనుకుంటున్న అజ్ఞాన కల్పితమని అర్థం కాకపోవచ్చు, మహిమని ఇంకో అర్థం కావచ్చు అని ఎవడో ఒకడు ఉంటాడు. అది పూర్వపక్షం. నను ప్రజ్ఞావచనో మాయా శబ్ద. ఏమంటే మాయా అని ఉంటే అది అజ్ఞాన అభూత సృష్టి అని మీరు అంటున్నారు. ఏమిటి మాయా అనే శబ్దానికి ప్రజ్ఞ అని అర్థం ఉన్నది, గొప్ప జ్ఞానము అని అర్థం ఉంది. ప్రజ్ఞ అంటే గొప్ప తెలివితేటలు అని అర్థం ఉంది. కాబట్టి ఇంద్ర మాయాభి అంటే గొప్ప తెలివితేటలతో ఈ జగత్తును చేశాడు అని అర్థం ఉంది. మాయా అంటే అభూత కల్పన లేకపోతే మిథ్యా అని మీరు ఎందుకు చెప్తారు? గొప్ప జ్ఞానంతో చేశాడు. చూడండి అంత గొప్ప జ్ఞానం అని చెప్తే కూడా శోభగా ఉంది కదా. సత్యం కరెక్టేనయ్యా, మాయకి అలాంటి అర్థం మీరు చెప్తే చెప్పచ్చు. కానీ ఏమిటి నువ్వు మహిమ ప్రజ్ఞ అన్నావు కదా, ఏమిటి ఆ ప్రజ్ఞ? అది ఏమిటో చెప్పు. వాట్ ఈస్ దాట్? ఇంద్రియ ప్రజ్ఞాయా అవిద్యామయత్వేన మాయాత్వాభ్యుపగమాత్ అదోష. ఇంద్రియ ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే తెలివితేటలు కదా. తెలివితేటలు అంటే దేని తెలివితేటలు? మనస్సు అంటే అంతరింద్రియం. మనస్సుకి కన్ను చెవి ఇవి తోడవుతాయా? ఇవి తోడు కాకుండా అది ఇండిపెండెంట్? అబ్బే మనస్సు వీటి ఇంద్రియాలతో కలిసి అది ప్రజ్ఞని చూపిస్తుంది. కంటితో చూసి మనస్సుతోటి తెలుసుకుంటారు, కంటితో చూసి మనస్సుతోటి అనుమాన ప్రమాణాన్ని చేస్తారు. పర్వతో వంధిమాన్ మనస్సుతో చేశాడు, ఎలాగా ధూమా కంటితో చూశాడు. కాబట్టి ఒక ఇంద్రియం కాదు, ఐదు జ్ఞానేంద్రియములు, ఒక అంతరింద్రియం మనస్సు, ఇవన్నీ కలిపి చూపించేటువంటి ఒక వ్యాపారానికి ప్రజ్ఞ. అదే కదా నువ్వు అన్న ప్రజ్ఞ. నువ్వు ఇది గమనించావా? ఇంద్రియ ప్రజ్ఞ అంటే అది అజ్ఞాన కల్పితమే అవుతుంది. ఇంద్రియ స్వామి వివేకానంద అన్నాడు చోట, జగత్తు నువ్వు సత్యం అంటున్నావు, నిజమే. సత్యము అంటే నీ అభిప్రాయం ఏమిటి? అబ్సల్యూట్ అంటే ఇండిపెండెంట్, స్వతంత్రమైన సత్త గలది అనే నీ అభిప్రాయం. అలాంటి అభిప్రాయం నీదైతే మాత్రం నీ అభిప్రాయం తప్పు. ఎందుకంటే రిలేటివ్ టు ద సెన్స్ ఆర్గన్స్ ఓన్లీ దేర్ ఈస్ వర్డ్. సెన్స్ ఆర్గన్స్ని మీరు కట్ ఆఫ్ చేస్తే జగత్తు అసలు అనుభవానికే రాదు. కాబట్టి జగత్తు యొక్క అనుభవము ఆ ఇంద్రియముల యొక్క ప్రజ్ఞపై ఆధారపడి ఉన్నది.
ఇంద్రియ ప్రజ్ఞ చేత అనుగ్రహించబడి జగత్తు ప్రకాశిస్తోంది. కాబట్టి జగత్ యూ కెన్ ఓన్లీ సే జగత్ ఈజ్ రిలేటివ్ టు ద సెన్స్ ఆర్గన్స్ అని మాత్రమే నువ్వు చెప్పాల్సి ఉంది. కాబట్టి నువ్వు మాయాశబ్దానికి నువ్వు ప్రజ్ఞన్నా, ఏ ప్రజ్ఞది? ఇంద్రియ ప్రజ్ఞ. ఇంద్రియ ప్రజ్ఞే కదా మరి కనబడుతోందంటే ఇంద్రియ ప్రజ్ఞ. ఇంద్రియ ప్రజ్ఞని రూపంగా కనపడే జగత్తు గురించే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి నువ్వు మాయాశబ్దానికి ఇంద్రియ ప్రజ్ఞ అని అర్థం చెప్పి ఇంద్ర పరమేశ్వరుడు ఇంద్రియ ప్రజ్ఞ చేత అనేకముగా కనపడే జగత్తును సృష్టించాడు అని నువ్వు అర్థం చెప్తే మేం చెప్పినట్టే అయింది. కొత్త ఏమీ కాలేదు. అనేకము కాలేదు, అనేకముగా ముక్కలు కాలేదు, కానీ ఇంద్రియ ప్రజ్ఞ చేత అనేకముగా కనపడుతోంది. ఇంద్రియములు మనల్ని మోసగించటానికి అలవాటు పడి ఉంటాయి, అవి మోసగిస్తూనే ఉంటాయి. దే ప్లే ట్రిక్ అపాన్ అస్. మీరు అద్దం ముందు నిలబడితే ఎదురుకుండా ఒక ప్రతిబింబం కనపడుతుంది. ఈ ప్రతిబింబము ఇంద్రియ ప్రజ్ఞ చేత సృష్టింపబడింది. ఇంద్రియ ప్రజ్ఞని బట్టి వచ్చిందండి. ఇంద్రియ ప్రజ్ఞ లేకపోతే మీకు అదేమిటి ప్రతిబింబం కనపడుతుంది. ఇంద్రియ ప్రజ్ఞ అంచేతే చిన్నపిల్లలకు అర్థం చూపించొద్దు అన్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇంకా ఇంద్రియ ప్రజ్ఞ డెవలప్ కాలేదు. వాడికి అద్దంలో తన ప్రతిబింబం కనపడిందని తెలుసుకునే స్థితి ఇంకా వాడికి రాలేదు. దాంతో అద్దంలో ఏమిటవుతోందో వాడికి కన్ఫ్యూషన్లో పడిపోతాడు. అందుగురించి వాడికి చూపించద్దు అన్నారు. ఇంద్రియ ప్రజ్ఞ వచ్చాక వాడే చూసుకుంటాడు. ఇప్పుడు ఇంద్రియ ప్రజ్ఞ అది ఏం ప్రజ్ఞ అండి? అది లేనిది కనపడి ఇట్లా చేసి ప్రజ్ఞ. ఇప్పుడు చిన్నపిల్లాన్ని సినిమాకి తీసుకెళ్ళారనుకోండి, వాడికి సినిమా కనపడదు, వాడికి ఏదో కనపడుతుంది. దీని మీద సైకాలజిస్ట్ విచారణ చేశారు. చిన్నపిల్లవాడికి సినిమా చూపిస్తే వాడు అక్కడ ఏం చూస్తాడు? వాట్ ఈజ్ ఇట్ దట్ హీ సీస్? ఏ వెరీ బజింగ్ వరల్డ్ చూస్తాడు తప్ప మనం చూసేటువంటిది వాడికి కనపడదు అని ఏదో వాళ్ళు చర్చ చేశారు. ఎందుకంటే వాడి ఇంద్రియ ప్రజ్ఞ ఇంకా డెవలప్ కాలేదు. మనకి ఇంద్రియ ప్రజ్ఞ బాగా డెవలప్ అయ్యి మనం ఏం చూస్తున్నాము? అక్కడ ఉన్న సత్యాన్ని చూస్తున్నామా, లేని కల్పనను చూస్తున్నామా? లేని కల్పనను చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఇంద్రియ ప్రజ్ఞ అని అర్థం చెప్పినా అది అభూత సృష్టి తప్ప భూత సృష్టి కాదు అనే నిర్ణయానికి మార్పు ఏమీ రాదు. ఎందుకంటే ఇంద్రియ ప్రజ్ఞాయా అవిద్యామయత్వేన. ఇంద్రియ ప్రజ్ఞ అవిద్య. ఇప్పుడు వీడు పుట్టినప్పుడు అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అని అండవు. ఏమంటే 20 ఏళ్ల వయస్సు వచ్చేప్పటికీ అహం క్షత్రియ అంటాడు. ఇది ప్రజ్ఞ. ఇది ఏం ప్రజ్ఞ? ఇంద్రియ ప్రజ్ఞ. జ్ఞానం బుద్ధి. ఈ ప్రజ్ఞ విద్యామయమా అవిద్యామయమా? అవిద్యామయం. అహం గృహస్థ అహం, నేను భర్తని భార్యని, ఇదంతా ఇంద్రియ ప్రజ్ఞే కదా. నేను సన్యాసిని, అది ఇంద్రియ ప్రజ్ఞే. ఈ ఇంద్రియ ప్రజ్ఞ అంతా కూడా ఇది విద్యామయం అంటావా అవిద్యామయం అంటావా? అవిద్య. ఇదంతా కూడా ఇదంతా కూడా కల్పితమే. కాబట్టి ఇంద్రియ ప్రజ్ఞ అని ఒక అర్థం ఒకటి పట్టుకొచ్చి మాయాశబ్దానికి, కాబట్టి అదేదో సత్యం అని చెప్పడానికి మాత్రం నువ్వు ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఇంద్రియ ప్రజ్ఞ అవిద్యామయము కనుక. కాబట్టి ఇంద్రియ ప్రజ్ఞని మాయా అని చెప్పడంలో దోషమేం రాలేదు. మేమేం చెప్పావో అదే సరిపడుతుంది. దీని మీద భాగవతంలో ఒక శ్లోకం ఉంది. భాగవతం అంటే జ్ఞానప్రధానంగా ఉంటుంది మళ్ళా సంస్కృతంలో. యథేంద్రియై పృథగ్ద్వారై ధర్మ అర్థో బహుగుణాశ్రయ నానేవ దృశ్యతే యద్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభి అని ఉంది శ్లోకం. చాలా మంచి శ్లోకం. ఇప్పుడు ఒక ఓ వస్తువు పెట్టారు, అక్కడ ఒకటి పెట్టారు, కళ్ళతో చూశాను. కళ్ళతో చూసి గులాబీ అన్నాను. గులాబీ అన్నానంటే కంటితో చూసి కానీ గులాబీ అని అనలేను. చేత్తో టచ్ చేశాననుకోండి, చేత్తో టచ్ చేస్తే నేనేమనగలుగుతాను? ఇట్స్ ఎ ఫ్లవర్ అని అనగలుగుతా. ఏమండి ఫ్లవర్ అని మాత్రమే అనగలుగుతా. అలా కాకుండా చేతి మీద ఒక కాగితం వేసి ఆ కాగితం మీద ఆ ఫ్లవర్ పెట్టారనుకోండి, స్పర్శ లేకుండా కళ్ళు మూసుకుని, ఇప్పుడు ఫ్లవర్ అని కూడా చెప్పలేను కానీ సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పగలుగుతా. ఆ వెయిట్ని బట్టి, వెయిట్ని బట్టి అయితే సమ్ లైట్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్. ఏమండి స్పర్శని బట్టి అయితే ఫ్లవర్ ఈస్ దేర్.
కంటితో చూస్తే గులాబీ ఇస్తే, ఇప్పుడు అది గులాబీ అనే జ్ఞానము అది ఇంద్రియ జ్ఞానం అయిందా లేదా? ఇట్ ఈజ్ వాట్ యూ సీ త్రూ ది సెన్స్ ఆర్గన్. ఇట్ ఈజ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. తర్వాత అక్కడ ఉన్నది గులాబీ పుష్పము అన్నారు. ఎలా ఉంది? ఎర్రగా ఉంది. కాబట్టి రూపాన్ని రంగుని చూసేది నేత్రేంద్రియం. చక్కగా మృదువుగా ఉన్నది స్పర్శ జ్ఞానము, మృదువుగా ఉన్నది సుగంధముగా ఉన్నది. ఏమండి అక్కడికి ఎన్ని వచ్చాయి? స్పర్శ, గంధము, నేత్రము మూడు వచ్చాయి. ఇంకో రెండు ఉన్నాయి. రసము, గులాబీ రేకు ఒకటి నోట్లో పెట్టుకున్నారనుకోండి, అదో రకం రుచిగా, మరీ చేదుగా ఉండదు, బాగానే ఉంటుంది, ఓ రకం రుచిగా ఉన్నది. నాలుగు వచ్చాయి. ఇంకోటి ఏమిటి? గంధం చెప్పేశాను. శబ్దం. సో శబ్దం గురించి చింత చేయకండి. గులాబీ ఘటానికైతే శబ్దం కానీ. సో ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్నది గులాబీ అంటే కేవలము రూపజ్ఞానం, గంధము, స్పర్శ, తర్వాత రసము. రసము శబ్దం గురించి చింత చేయకండి. ఇప్పుడు ఈ నాలుగింటినీ మీరు తెలుసుకున్నారు. ఈ నాలుగు తెలుసుకున్నారు తప్ప అది ఏదో ఇంకా తెలియడం తర్వాయే. గులాబీ అంటే దాని రూపము, దాని గంధము, దాని రసము, దాని స్పర్శ. కోమలము అంటే దాని స్పర్శ. కాబట్టి మీరు తెలుసుకున్నది ఏమిటి? దాని యొక్క రూప, రస, గంధ, స్పర్శలు మీరు తెలుసుకున్నారు. అది ఏమిటి? అది ఏమిటి? తెలీదు. అది ఏమిటో మీరు తెలుసుకోలేదు ఇంకా, లేకపోతే తెలిసేసుకున్నాను అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేను చెప్పిన వర్ణన విని మీకు ఏమర్థమైంది? అది ఏమిటో ఇంకా తెలియలేదు. అర్థమైందండి? అది ఏమిటో తెలియలేదు. కాదండి, గులాబీ రూపం, రూపము రంగునకు గులాబీ అని పేరు పెట్టారు. గులాబీ అంటే ఇట్ పాయింట్స్ అవుట్ రూపము రంగు. రూపము రంగు తెలిసిందే, రసం తెలిసింది, గంధం తెలిసింది. అవి గుణాలు అండి. రూపము రంగు గుణములు. రసము ఒక గుణము, గంధము ఒక గుణము, స్పర్శ ఒక గుణము. మీకు గుణములు తెలిసాయి. ఈ గుణములు గల గుణి ఏమిటి? తెలీదు. యు నెవర్ నో. మీకు గుణములే తెలుస్తాయి, గుణి తెలియదు. కాబట్టి ఇంద్రియ జ్ఞానం అది. ఇంద్రియ జ్ఞానం అంటే అలా ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం? తెలియాల్సిందంతా తెలిసేసింది, అది సత్యము అని మీరు అంటారు. కాబట్టి సో అది ఏదైతే ఫలానా గంధరూప రసములు గలదో అది, అది అది ఏమిటో మనకి తెలియదు. అది బ్రహ్మ. ఒకే తత్, ఒకే సత్ అది. అది సత్. ఆ ఉపాధిలో ఆయా గుణములను కలిగి ఉన్నది, మరో ఉపాధిలో ఇంకో రకం గుణాలని కలిగి ఉంటుంది. సో ఎనీవే, ఇంద్రియ ప్రజ్ఞల వల్ల తెలిసేది అది పూర్ణమైన జ్ఞానం కాదు. యథేంద్రియై పృథగ్ద్వారై అర్థో బహుగుణాశ్రయ, అనేక గుణములకు ఆశ్రయమైన వస్తువు అది. ఆ అనేక గుణములలో రెండు ఐదు గుణాలకు ఆశ్రయం అది. ఆ ఐదు గుణాల్లో ఒకటో రెండో మూడో మీరు తెలుసుకుంటున్నారు. ఐదు తెలుసుకున్నా కూడా అని ఐదు గుణాలనే తెలుసుకున్నారు తప్ప వస్తువుని ఇంకా తెలియనే లేదు. ఏమండి ఇప్పుడు మీరు ఇది చెప్పండి, దాని రసము రసజ్ఞానం కలిగింది, గంధజ్ఞానం కలిగింది, రూపజ్ఞానం కలిగింది. రసం వేరు, గంధం వేరు, రూపం వేరు, వస్తువు వేరా? కాదు కదా, వస్తువు ఒకటే కదా. కానీ వేరువేరు జ్ఞానాలు మీకు కలుగుతున్నాయి కదా. మరి ఇంద్రియ ప్రజ్ఞ మీకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా? అది ఇంద్రియ ప్రజ్ఞ సత్యాన్ని చెప్తోందా మిథ్యని చెప్తోందా? మిథ్యనే చెప్తోంది. ఎందుకంటే ఒకే అర్థమునందు బహుగుణములను దర్శించి ఆ అర్థమునందు లేని బహుత్వాన్ని అది చెప్పిందా లేదా? ఇప్పుడు గులాబీ పువ్వు ఉందండి, దాంట్లో రూపము రంగు గంధము అన్నీ వేర్వేరుగా ఉన్నట్టుగా మీకు జ్ఞానం కలుగుతోంది. వేర్వేరుగా ఉన్నాయా? అవి వేర్వేరుగా లేవు. అసలు గులాబీ పువ్వునందు గంధము లేనేలేదు.
మీరు గంధము ఆ గులాబీ పువ్వుకి ముక్కుకి సన్నికర్ష అంటే కాంటాక్ట్ వల్ల వచ్చిన ఒకనొక సెన్సేషన్కి గంధం అని పేరు తప్ప దాంట్లో గంధమే ఉండదు. దాంట్లో గంధం ముక్కులో ప్రవేశించిందని అనుకోద్దు మీరు. దాంట్లో ఉన్నటువంటి ఒక వాలటైల్ మాలిక్యూల్ ముక్కుకి తగిలి గంధభావన మీకు కలుగుతుంది. అది నాలుగు మీద వేసుకుంటే రసభావన మీకు నాలుగు మీద వేసుకుంటే కలుగుతుంది. దాంట్లో రసం ఉందని మీరు అనుకోద్దు. కన్ను కూడా అంతే. కాబట్టి ఒకే తత్వమునందు బహుగుణములను దర్శించుట ఇంద్రియముల యొక్క లక్షణము. ఆ కారణంగా నానేవ దృశ్యతే అనేకమా అన్నట్టుగా ఈ జగత్తు కనపడుతోంది. భగవాన్ తద్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభిహి. సరిగ్గా అదేవిధంగా ఒకే భగవానులు పృథివీ తేజో వాయు ఆకాశముల రూపంగా సూర్యచంద్రుల రూపంగా అనేక ప్రాణుల రూపంగా కనపడుతున్నాడు. ఒకే భగవానుడు ఉన్నాడు, రెండవది లేదు అని శాస్త్రముల యొక్క మార్గములలో ఈ విధమైన ప్రక్రియ ఉంటుంది అని భాగవతంలో ఒక శ్లోకం ఉన్నది. కాబట్టి ఇంద్రియ ప్రజ్ఞ అనే మాయా అనే పదానికి అర్థం చెప్పిన సందర్భంలో కూడా మీకు సృష్టి యొక్క యథార్థత ఏమీ సిద్ధించదు. మేము అది పరిగణనలోకి తీసుకునే మాయాశబ్ద ప్రయోగాన్ని చేసినాము. మాయాభి ఇంద్రియ ప్రజ్ఞాభి అవిద్యారూపాభి ఇత్యర్థః. అది సో ఇంద్రియ మాయాభి అర్థం చెప్పు. నువ్వు ఇంద్రియ ప్రజ్ఞనే కదా నీ అర్థం, నీ గోళదే కదా చెప్పు అర్థం. మాయాభి మాయల చేత అనగా ఇంద్రియ ప్రజ్ఞల చేత అనగా అవిద్యారూపములైన ఇంద్రియ ప్రజ్ఞల చేత, అంతే కదా, అజ్ఞాన రూపములైన ఇంద్రియ ప్రజ్ఞల చేత. అంటే అజ్ఞానం అంటే ఏమైందంటే ఇక్కడికి యథార్థంగా ఉన్నట్టు కనపడుతున్నా అది యథార్థంగా లేనే లేదు. కాబట్టి మనకి దాంట్లో ఏమీ సమస్య కాదు. ఇప్పుడు మీరు 3D సినిమా చూస్తారు, 3D సినిమా చూస్తారు, 3D అంటే 3D సినిమా, ఆ కళ్ళజోడు పెట్టుకోవాలి. ఆ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కోతి అలా మన ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చూశారా మీరు 3D సినిమా? నేను చూశాను, ఆ కళ్ళజోడు తీసి చూశాను, ఏమీ కనపడదు, చాలా అలికేసినట్టుగా కనపడుతుంది, అసలు బొమ్మే కనపడదు. తీరా కళ్ళజోడు పెడితే ఆ కోతి మన ముందు ఉన్నట్టు కనపడుతుంది. చాలామంది సినిమా చూసేప్పుడు అలా పట్టుకునే ప్రయత్నం చేస్తారు, కోతి అయితే భయపడతారు, ఏదో నెక్లెస్సో ముత్యాలహారమో మీ ముందుకు అలా వస్తుంది, వస్తే పట్టుకునే ప్రయత్నం చేస్తారు, పట్టుకోవడానికి ఏముండదు అక్కడ. ఏమండి ఇప్పుడు చెప్పండి, 3D సినిమా అది ఇంద్రియ ప్రజ్ఞ అవునా కదా, మరి అది సత్యమా? కాబట్టి ఈ ద్వైతవాదుల యొక్క పూర్వపక్షాలు ఉన్నాయి చూసారా, అంత బేకార్ పూర్వపక్షాలు అవే కానీ ఇంకోట్లేదు. ఈ పూర్వపక్షాన్ని వాళ్ళు గట్టిగా దీన్ని ఊరేగిస్తూ ఉంటారు, ఈ పూర్వపక్షాన్ని ఊరేగిస్తూ ఉంటారు. మాయా అంటే మహిమ, దేవుని యొక్క మహిమ. చూడు, జగత్తును సృష్టించింది ఎవడరా? దేవుడు. దేవుడు గొప్ప మహిమ ఉందా? అది మహిమే, లేకపోతే ఇంత జగత్తును అలా సృష్టిస్తాడు? ఈ మహిమ అని అర్థం చెప్పాల్సినటువంటి వాడు చూసావా శంకరుడు? మాయా అని అర్థం చెప్పాడు, మాయావాది అని శంకరుడిని చెప్తాడు. మూర్ఖుల. సో కాబట్టి మాయా, కాబట్టి 3D సినిమా అది ఇంద్రియ ప్రజ్ఞ. తర్వాత మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాడు పిలుస్తే ఆ సౌండ్ అక్కడెక్కడి నుంచో వస్తున్నట్టు వెనకాల నుంచి వస్తుంది, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. 3D సౌండ్ ఏదో స్పెషల్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్, స్టీరియోఫోనిక్ సౌండ్, అది పదం స్టీరియోఫోనిక్ సౌండ్. ఆ స్టీరియోఫోనిక్ సౌండ్ ఏమిటి? అది ఇంద్రియ ప్రజ్ఞ. ఇంద్రియ జ్ఞానం ఏది? అది సత్యమాది? సత్యమేం కాదు. తర్వాత మీకు తెలుసా, అంటే ఇండియాలో లేదు ఇంకా అలాంటిది, లాస్ ఏంజలస్ నేను వెళ్ళాను, అక్కడ యూనివర్సల్ స్టూడియోస్లో సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా అది 15 నిమిషాల సినిమా, ఎందుకంటే దాంట్లో వాడు స్పెషల్ ఎఫెక్ట్స్ చూపించడం కోసం సినిమా అంతకంటే ఇంకా. దాంట్లో హీరో వస్తుంది, హీరోయిన్ వస్తుంది. వస్తే వాడు ఏం చేస్తాడంటే, హీరో ఒక పెర్ఫ్యూమ్ ఇస్తాడు ఆవిడకి. ఆ పెర్ఫ్యూమ్ ఆవిడ అబ్బా ఎంత బాగుందో అని ఇలా చల్లుతుంది. అవును, చాలా గులాబీ పరిమళం ఇదేదే. మీరు సినిమా చూస్తూ ఉంటారు, యూ గెట్ ది పెర్ఫ్యూమ్, సరిగ్గా అదే పెర్ఫ్యూమ్ మీకు వచ్చేస్తుంది.
అక్కడ వచ్చినప్పుడే వస్తుంది. ఇది ఏమిటాలు చూస్తే వాడే చెప్పాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత లైట్ లాంచ్ చేసి మీ కుర్చీ పక్కన చిన్న నాజిల్ ఒకటి అడుగునుంది చూడండి అంటే చూస్తే ఆ నాజిల్లోంచి వాటి రిలీజ్ చేశాడు. కానీ అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, తెర మించి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమండి అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సీన్లో విలన్ వస్తాడు. ఆ విలన్ గన్ పేలుస్తాడు. గన్ పేలిస్తే కార్డైట్ స్మెల్ వస్తుంది. తర్వాత పొగ కూడా వస్తుంది. పొగను గన్ వాసన, గన్ పౌడర్ కాలిన సౌండ్ వస్తుంది, వాసన వస్తుంది. సౌండ్ కూడా మీకు దగ్గరలో గన్ పేలినట్టు వస్తుంది. ఇదంతా ఇంద్రియ ప్రజ్ఞ కదా. మరి ఇంద్రియ ప్రజ్ఞ అని అర్థం చెప్పి సత్యం అనడానికి అవకాశం ఉందండి? లేదండి. నిజానికి మేమేమంటామంటే ఇంద్రియ ప్రజ్ఞ ఏదో అది అవిద్య. మన ఇంద్రియముల యొక్క ప్రజ్ఞంతా కూడా విద్యారూపంగానే ఉంటుంది. దాంట్లో ఏమీ అసలు విద్య ఏమీ ఉండదు. సో ఇంకా వరుసగా ఎగ్జాంపుల్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. తర్వాత వీడు రజ్జువునందు సర్పాన్ని చూశాడు, అది ఇంద్రియ ప్రజ్ఞే కదా. సో వీడి ఇంద్రియ ప్రజ్ఞ చేత రజ్జువునందు సర్పం కనపడింది కాబట్టి రజ్జువు పరిణామం చెంది సర్పమైందంటారా? లేకపోతే వీడి ఇంద్రియ ప్రజ్ఞ అజ్ఞాన మూలకము అంటారా? జ్ఞానమూలకమైన ఇంద్రియ ప్రజ్ఞ. కాబట్టి ఈ సృష్టివాక్యములనే ఉన్నాయి. ఇవి ఒక క్రమాన్ని, ఒక ప్రాసెస్ని, ఒక యథార్థమైన సృష్టిని, యథార్థమైన నానాత్వాన్ని, యథార్థమైన దేశకాలాలని బోధించటం కోసం రాలేదు. ఈ సృష్టివాక్యములు పరబ్రహ్మయందు యథార్థంగా లేకున్నా ఉన్నట్టుగా విజృంభిస్తున్నటువంటి జగత్తుని మిథ్యా అని నిరూపించటం కోసమే సృష్టివాక్యాలు వచ్చినవి. కాబట్టి బ్రహ్మని బ్రహ్మ జృంభతే, ఒకడు అన్నాడు జగత్ జృంభతే అన్నాడు. జగత్తు చూడండి విజృంభిస్తోంది, ఎంత వెరైటీ ఉంది, మనకి ఎంత బలంగా సుఖాన్ని ఇస్తోంది, ఎంత బలంగా దుఃఖాన్ని ఇస్తోంది, ఎంత బలంగా ఆకర్షిస్తోంది. ఈ జగత్తు జృంభతే, విజృంభి, జృంభతే అంటే విజృంభతే అన్నాడు ఒకడు. అంటే దానికి సమాధానం చెప్పారు, చూడు జగత్తు కాదురా జృంభిస్తున్నది, బ్రహ్మ జృంభతే, బ్రహ్మ విజృంభిస్తోంది. ఈ విజృంభ ఎప్పుడు కూడా విజృంభించడానికి ఒక అధిష్టానం ఉండాలి కదా. దేనియందు విజృంభిస్తోంది? బ్రహ్మని బ్రహ్మ జృంభతే, బ్రహ్మయందు బ్రహ్మ విజృంభిస్తోంది. అంటే రజ్జువునందు రజ్జువు విజృంభిస్తోంది. ఆ విజృంభణమే మనకి సర్పంలా భాషించింది. అది ఇంద్రియ ప్రజ్ఞ అంటే అవిద్యారూపమైన ఇంద్రియ ప్రజ్ఞ ఆ విధంగానే ఉంటుంది. అజాయమానో బహుధా విజాయతే. అజాయమాన అంటే వస్తుత జన్మశూన్య, అంటే యథార్థమైన జన్మలేనిది అజాయమాన. అటువంటి పరమాత్మ బహుధా విజాయతే, అనేక రూపములుగా ప్రకాశించుచున్నది. అజాయమానో బహుధా విజాయతే. ఈ వాక్యం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంది. ఇది మళ్ళీ క్లాస్లో ఫినిష్ చేద్దాం, ఈవేళ పూర్తి అవుతుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.